బైసా మీరు రెండు జీవోలు. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టును పొక్క పెద్దగా చేయడానికి ఆనాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తెచ్చిన జీవోలు. జీవో నంబర్ 170/13/9/2005. మంచిగా వినండి బైసా, 13/9/2005. ఈ జీవోలో కొంచెం తప్పు ఉందని దీన్ని కరెక్షన్ చేసి ఇంకో జీవో తెచ్చినారు. జీవో నంబర్ 233/19/2005. సో మొదటి జీవో వచ్చింది 13 సెప్టెంబర్ 2005కి వచ్చింది. మరి మేము మంత్రులుగా ఎప్పుడు రాజీనామా చేసినాం బైసా? ఇది కూడా మళ్ళా ఎందుకంటే ఆంధ్రజ్యోతి చూపించిన కనుక ఆంధ్రజ్యోతి చూపిస్తా. కాంగ్రెస్ సంకీర్ణంతో టీఆర్ఎస్ తెగదెంపులు. ఇది ఏ రోజు పత్రిక? జూలై 5, అంటే జూలై 4వ తేదీ. జూలై 4, 2005 జూలై నెలలోనే మేము ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేస్తుందని గడ్డిపోచల్లాగా మా పదవులు వదులుకొని బయటకు వచ్చింది మేము. ఆ రోజు మేము ఏ అంశాల మీద రాజీనామా చేసినాం? ఇక్కడనే ఉంది పక్కన. 610 అమలు చేయడం లేదు కనుక రాజీనామా చేస్తున్నాం. పులిచింతల తెలంగాణను ముంచి ఆంధ్రాకు నీళ్లు పారిస్తున్నావు కనుక, తెలంగాణకు అన్యాయం చేసే పులిచింతల ప్రాజెక్టు కడుతున్నాం కనుక రాజీనామా చేస్తున్నాం. తెలంగాణ ఉద్యమ పవిత్రత కాపాడడం కోసం రాజీనామా చేస్తున్నాం. తెలంగాణ ప్రాంతానికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అన్యాయం చేస్తున్నారు కనుక రాజీనామా చేస్తున్నాం. నక్సలైట్లతో చర్చలు జరగాలంటే మీరు ఎన్కౌంటర్లు చేస్తున్నారు కనుక రాజీనామా చేస్తున్నాం. ఆ రోజు తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం మేము జూలై 4, 2005 మేము రాజీనామా చేసినాం. పోతిరెడ్డిపాటి జీవో ఎప్పుడు వచ్చింది బాయ్ సార్? 13 సెప్టెంబర్ 2005. జూలై అంటే జూలై, ఆగస్ట్, సెప్టెంబర్. మేము రాజీనామా చేసిన 3 నెలల తర్వాత పోతిరెడ్డిపాటి జీవో వచ్చింది. నేను ఏమన్నారు రేవంత్ రెడ్డి గారు, పోతిరెడ్డిపాటి పొక్కగొట్టేటప్పుడు హరీష్ రావు, నాయిని నరసింహారెడ్డి మంత్రులుగా ఉన్నారు అన్నాడు. నేను పాపం ఆయనకు ఆ స్క్రిప్ట్ రైటర్లో డైలాగ్ రైటర్లు సరిగా లేనట్టున్నారు, కొంచెం బ్యాక్ ఆఫీస్ సరి చేసుకోవాలి. ఆయన ఏమవుతుంది ఇప్పుడు? ఆయన విలువ తగ్గుద్దా, నా విలువ తగ్గుద్దా? ప్రజలు ఏమనుకోవాలి రేపు? ఇంత పచ్చి అబద్ధాలు మాట్లాడొచ్చునా? మేము అప్పటికే 3 నెలల ముందే మా మంత్రి పదవులను తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ ఉద్యమం కోసం 7 కాలంలోనే పదవులు వదులుకున్న చరిత్ర మాది. పదవుల కోసం పెదవులు మూసుకున్నది, పదవుల కోసం పార్టీలు మారిన చరిత్ర నీకు, నీ మంత్రివర్గ సభ్యులకు ఉన్నది, మాకు లేదు. నువ్వు మమ్మల్ని మాట్లాడినప్పుడు డెఫినెట్గా మేము సమాధానం చెప్పాలి కదా. ఇప్పుడు ఎవడు పెదవులు మూసుకున్నాడు? పదవుల కోసం అమ్ముడు పోయినోడేవాడు? పదవుల కోసం పార్టీలు మారినోడేవాడు? పదవుల కోసం త్యాగాలు ప్రజల కోసం త్యాగాలు చేసినోడేవాడు? అర్థమవుతలేదా ప్రజలకు? అంతేకాదు, ఇది అసెంబ్లీ, ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, సోమవారం అక్టోబర్ 3, 2005. ఆయన నిన్న మాట్లాడతాడు, ఓ మా పీజేఆర్ గారు కొట్లాడారు. ఎస్, ఐ అగ్రీ. ఒకే ఒక్కడు కొట్లాడిండు పీజేఆర్. మీరందరూ పెదవులు మూసుకున్నారు. నువ్వు తెలుగుదేశంలో ఉన్నావు, మిగతా నీ క్యాబినెట్ సహచరులంతా కాంగ్రెస్ పార్టీలో ఉండి పెదవులు మూసుకున్నారు. కొట్లాడింది మేము. మాతో పాటు గొంతు కలిపినోడు ఆనాడు కాంగ్రెస్ పార్టీలో ఒక్కడే. కానీ ఆయన ఏ రకంగా మాట్లాడినా? మేము మంత్రులుగా ఉండి మేము పెదవులు మంత్రులుగా మేము లేము, అంతకు 3 నెలల ముందే రాజీనామా చేసినాం. రాజీనామా చేసి ఊరుకోలే మేము. అసెంబ్లీలో పేగులు దగ్గరదాకా కొట్లాడినాం, అడ్జర్న్మెంట్ మోషన్ ఇచ్చినాం. ఐ రీడ్ అవుట్ ద అడ్జర్న్మెంట్ మోషన్. ఇది అసెంబ్లీ రికార్డు, అసెంబ్లీ నుంచి తెచ్చిందే కాపీ, నా సొంత కవిత్వం కాదు. దిస్ ఈజ్ ఇన్ ద రికార్డ్ ఆఫ్ అసెంబ్లీ, మీరు చెక్ చేసుకోండి. అక్టోబర్ 3, 2005 మేము అడ్జర్న్మెంట్ మోషన్ ఇచ్చాం. అప్పుడు మా సభానాయకుడు డాక్టర్ విజయరామారావు గారు, ఐ విల్ రీడ్ అవుట్. ఏ అడ్జర్న్మెంట్ మోషన్స్ డిస్కషన్లోకి రావో వాటి విషయమై మీరు వేరే నిబంధనల ప్రకారం వస్తే వాటిని పరిశీలించడం జరుగుతుంది అని స్పీకర్ గారు అనౌన్స్ చేసి, డాక్టర్ జి విజయరామారావు అంటే మా ఫ్లోర్ లీడర్ ఆయన, ఆగ్మెంటేషన్ ఆఫ్ పోతిరెడ్డిపాడు వాటర్, ఇట్ ఈస్ డిస్టారియస్, ఇట్ ఈస్ ఎ డేంజరస్ మూవ్. ద గవర్నమెంట్ డిసిషన్ ఈజ్ అడ్వర్స్లీ ఎఫెక్టింగ్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ తెలంగాణ అండ్ డెల్టా రీజియన్. అల్టిమేట్లీ ద ఎంటైర్ కృష్ణా వాటర్ విల్ బి డైవర్టెడ్ టు ఓన్లీ రాయలసీమ ఏరియా. ఇన్ ఫ్యూచర్ దేర్ విల్ నాట్ బి ఎనీ అమౌంట్ ఆఫ్ వాటర్ అవైలబుల్ టు ఐదర్ తెలంగాణ ఆర్ డెల్టా ఏరియా. దిస్ ఈజ్ ఎ హైలీ డేంజరస్ మూవ్ అండ్ ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ తెలంగాణ పీపుల్ అని ఆ రోజు మేము అసెంబ్లీలో అడ్జర్న్మెంట్ మోషన్ ఇచ్చి అసెంబ్లీని స్తంభింపజేసినాం. ఒక్కరోజు 2 రోజులు కాదు, పోతిరెడ్డిపాడు మీద 40 రోజులు అసెంబ్లీని స్తంభింపజేసి
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గడగడలాడించింది ఆనాటి టీఆర్ఎస్ పార్టీ. పోరాడింది మేము, గొంతు పోయేదాకా గొంతు చించుకొని మేము గొంతెత్తి నినాదాలు ఇచ్చినాం, పేగులు దగ్గరదాకా కొట్లాడినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఆ రోజు. కానీ పదవుల కోసం పెదవులు మూసుకున్నది, పార్టీలు మారిన చరిత్ర నీకు నీ మంత్రివర్గ సహచరులకు ఉంది. కానీ నీ పరిస్థితి ఎట్టుందంటే చోర్ ఉల్టా కోత్వాల్కు డాంటే అన్నట్టు దొంగతనం చేసిన దొంగనే దొంగ దొంగ అని గట్టి గడిచిండట. నీ తీరు గట్టున్నది నీది, ఎవరు ఇప్పుడు అర్థమవుతలేదు. ఇంతకంటే సాక్ష్యాధారం ఏం కావాలి? జీవో ఎప్పుడు వచ్చింది? మేము రాజీనామాలు ఎప్పుడు చేసినాము? అసెంబ్లీలో కొట్లాడింది ఎవరు? ఇంతకంటే సాక్ష్యాధారాలు ఏం చూపించాలి? అంటే నువ్వు ఈ రకంగా ఇలా ఒక తప్పుదోవ పట్టించే విధంగా అర్ధ సత్యాలను అబద్ధాలను ఒక ముఖ్యమంత్రి అయి ఉండి సచివాలయం నుంచి మాట్లాడటం తగునా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇక మూడో విషయం, సాక్షి దినపత్రిక అంటే అందరికీ న్యాయం చేస్తా అని చెప్పిన కదా బాగా. సాక్షి, ఐ విల్ రీడ్ అవుట్. ఇందులో సాక్షి దినపత్రికలో ఈరోజు గత ఏడాది మే 19న జరిగిన కృష్ణా బోర్డు 17వ సమావేశంలో ప్రాజెక్టులు అప్పజెప్పేందుకు ఒప్పుకుంటూ కేసీఆర్ స్వయంగా సంతకాలు చేశాడు. ఇప్పుడే చదివాను 17వ బోర్డు మీటింగ్ మీకు. దిస్ ఇస్ 17th బోర్డ్ మీటింగ్ బై సార్. ఇందులో సరే మొదలేమో అప్పజెప్పడానికి కేసీఆర్ అప్పజెప్పడానికి నిర్ణయం అయింది, దాని మీద కేసీఆర్ సంతకము పెట్టిండు అన్నాడు. సరే ఇందాక నేను చదివిన అప్పజెప్పడానికి నిర్ణయం కాలేదు. అప్పజెప్పకుండా తెలంగాణ నుంచి ఆ రోజు హాజరైనటువంటి స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు పేరా నంబర్ 17.11లో ఏం చెప్పారో చెప్పాను నేను, మళ్ళీ చదువుతాను. టు దిస్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఐ అండ్ క్యాడ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ స్టేటెడ్ దట్ దే డు నాట్ అగ్రీ ఫర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ద కాంపోనెంట్స్ ఆఫ్ శ్రీశైలం అండ్ నాగార్జున సాగర్ అండ్ స్ట్రెస్డ్ దట్ ద మ్యాటర్ మే బి రెఫర్ టు ద అపెక్స్ కౌన్సిల్ టు డిస్కస్ కామన్ అసెట్స్ అండ్ ద రివ్యూ ఆఫ్ గెజిట్ నోటిఫికేషన్ 2842. ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్పజెప్పలేదు. ఆయన ఇంకో అబద్ధం ఏం మాట్లాడాడు, కేసీఆర్ఏ స్వయంగా సంతకం పెట్టాడు. ఈ మినిట్స్లో ఎవరెవరు మీటింగ్ అటెండ్ అయిందో కూడా ఉంటుంది బై సార్ లాస్ట్ పేజ్లో. ఇందులో పేజ్ నంబర్ 21, ఇది లిస్ట్ ఆఫ్ ద పార్టిసిపెంట్స్ ఆఫ్ ద 17th మీటింగ్ ఆఫ్ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ హెల్డ్ ఆన్ 10th May 2023. ఇందులో ఎవరు అటెండ్ అయ్యారు? కేఆర్ఎంబి కేలి నందకుమార్ చైర్మన్, రాయ్పూర్ మెంబర్ సెక్రటరీ, ఇట్లా ఒక 29 మంది కేఆర్ఎంబి పేర్లు ఉన్నాయి. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శశిభూషణ్ ఐఏఎస్, నారాయణ రెడ్డి 12 పేర్లు ఇంజనీర్లు అయి ఉన్నాయి. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ డాక్టర్ కే డాక్టర్ రజత్ కుమార్ ఐఏఎస్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, సి మురళీధర్ ఈఎన్సీ, మోహన్ కుమార్ చీఫ్ ఇంజనీర్, ఇట్లా 29 మంది తెలంగాణ కేలి ఎవరెవరు పాల్గొన్నారో ఇందులో ఉన్నారు. కేసీఆర్ మీటింగ్కే పోలే, మీటింగ్లు ఎవరు పాల్గొన్నారో ఇందులో ఉన్నది. ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ఏ సంతకం పెట్టిండని పచ్చి అబద్ధాలు మాట్లాడితే ఇంతకంటే జూటాకోరు ముఖ్యమంత్రి ఇంకోళ్ళు ఉంటారా? అబద్ధాలు ఆడడానికి కూడా హద్దు పద్దు ఉంటుందండి. ఇట్లా నా అబద్ధాలు ఆడండి, మీటింగ్లు ఎవరు పాల్గొన్నారో ఉన్నారు కదా. ఆయన గారు అంటాడు కేసీఆర్ఏ సంతకం పెట్టిండు అంటాడు. ఇది సాక్షి దినపత్రికలో వచ్చిన దాని మీద మీకు చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నా. ఇక వెలుగు దినపత్రిక, ఇందులో విభజన చట్టంలో తెలంగాణ ప్రాజెక్టును కేంద్రానికి అప్పగించాలని ప్రతిపాదిస్తే నాడు ఎంపీగా ఉన్న కేసీఆర్ కేశవరావు గారు అడ్డుకోవాల్సింది పోయి చట్టాన్ని ఆమోదించేలా ఓటేశారు. 2.9లో చెప్తా. అసలు విభజన బిల్లు రూపొందించింది ఎవరు బైసా? ఆనాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ. విభజన బిల్లును ప్రధానంగా జయరాం రమేష్ గారు, చిదంబరం గారు, దిగ్విజయ్ సింగ్ గారు, ప్రణబ్ ముఖర్జీ గారు వారి పర్యవేక్షణలో ఆ రోజు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ బిల్లు రూపొందించబడ్డది. అఫ్కోర్స్ ఇది రేవంత్ రెడ్డి గారికి తెలిసే అవకాశం లేదు, ఎందుకంటే ఆయన అప్పుడు తెలంగాణ ఉద్యమంలో లేడు, అంతకంటే కాంగ్రెస్ పార్టీలో లేడు. ఆయన అప్పుడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తూ రెండు కళ్ళ సిద్ధాంతంతో చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తే ఆమరణ నిరాహార దీక్ష శిబిరంలో ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. అందువల్ల ఆయనకు ఈ బిల్లు ఎవరు తయారు చేసిండ్రు, ఈ బిల్లును ఎవరు ప్రవేశపెట్టిండ్రు అనేది ఆయనకు తెలిసే అవకాశం లేదు. కానీ కనీసం మాట్లాడేటప్పుడు తెలుసుకోవాలన్నా తెలుసుకోవాలి కదా బైసా. ఇప్పుడు ఆ బిల్లు ఏంటిది, ఏపీ రియాగ్నేషన్ యాక్టు,
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మీద లోక్సభలో పెట్టే బిల్ అది. ఆ బిల్లులో ఎక్కడో ఒక దగ్గర కేఆర్ఎంబి అనేది ఒక పేరాగ్రాఫ్ ఉండొచ్చు. మొత్తం 4 కోట్ల తెలంగాణ ప్రజలు లోక్సభలో తెలంగాణ బిల్లు పాస్ అవుతుందా పాస్ కాదా అని ఉత్కంఠతతో, నరాలు దిగే ఉత్కంఠతతో రాష్ట్ర ప్రజలందరూ చూస్తూ ఉంటే తెలంగాణ ఆమోదానికి కేసీఆర్ ఓటు వేయాలనా వద్దా? ఏ వితండవాదం ఇది? బిల్లు తయారు చేసింది కాంగ్రెస్ పార్టీ, బిల్లును ప్రవేశపెట్టింది కాంగ్రెస్ పార్టీ, బిల్లును ఆమోదించింది కాంగ్రెస్ పార్టీ. మీకు లేదా బాధ్యత? మరి మీకు లేదా బాధ్యత? మా మీద ఏదో నువ్వు బురద తల్లి ఒక ఒక వితండవాదాన్ని నువ్వు పెట్టి, అసలు ఆ బిల్లు దేంది? తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును చేస్తూ లోక్సభలో పెట్టిన బిల్లు. అందులో ఏమేమి కాంపోనెంట్లు? 10 కాంపోనెంట్లు ఉన్నాయి. ముందు తెలంగాణ రాష్ట్రం తీసుకోవాలన్నా మేము? దీనికోసం ఆగాలనా? మోర్ దాన్ దట్, బిల్లు తయారు చేసింది కేసీఆర్ తయారు చేస్తాడా, ప్రభుత్వం తయారు చేస్తుందా? ఆనాటి కేంద్ర ప్రభుత్వం తయారు చేస్తుంది. అందరికీ తెలుసు జయరాం రమేష్ తయారు చేసిండని. కానీ దాన్ని ఏదో కేసీఆర్ చేసిండు అనే విధంగా మా మీద బుద్ధ జల్లే ప్రయత్నం. రాయలసీమ లిఫ్ట్ మీద కూడా కేసీఆర్ గారు స్పందించలేదు. అసలు రాయలసీమ లిఫ్ట్ గురించి మొట్టమొదటి స్పందించిందే బీఆర్ఎస్ ప్రభుత్వం కదా. 5 మే 2020 జీవో వస్తే వారం రోజుల లోపల 12 మే 2020 కేంద్ర ప్రభుత్వానికి కంప్లైంట్ చేసినాం. కొట్లాడింది మేము వితిన్ డేస్, ఒక వారం లోపలనే మేము కేంద్ర ప్రభుత్వానికి చెప్పినాం. కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాయడం కాదు, అపెక్స్ కమిటీ మీటింగ్, సెకండ్ అపెక్స్ కమిటీ మీటింగ్, రెండవ అపెక్స్ కమిటీ మీటింగ్ జరిగితే ఆన్ ద ఫేస్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీటింగ్లో ఉన్నారు. ఆ మీటింగ్కు చైర్మన్గా గౌరవనీయులు షెకావత్ గారు, కేంద్ర జలవనరుల మంత్రి ఉంటే, మెంబర్లుగా తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్ గారు ఉన్నారు. ఆ మీటింగ్లోనే ఆన్ ద ఫేస్ ఆఫ్ ద జగన్ ఆ రోజు రెండవ అపెక్స్ కమిటీ మీటింగ్లో కేసీఆర్ గారు స్పష్టంగా చెప్పారు. ఇది రెండవ అపెక్స్ కమిటీ యొక్క మినిట్స్, 22 అక్టోబర్ 2020, న్యూఢిల్లీ. ఆంధ్రప్రదేశ్ స్టేటెడ్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అండ్ పోతిరెడ్డిపాడు ఎక్స్పాన్షన్ ఆన్ రివర్ కృష్ణ ఫర్ విచ్ తెలంగాణ హ్యాస్ అబ్జెక్టెడ్. స్పష్టంగా తెలంగాణ ప్రభుత్వం ఆబ్జెక్ట్ చేసింది. కేసీఆర్ గారు స్వయంగా ఆ మీటింగ్లో అబ్జెక్షన్ తెలియజేసినారు.